పెద్దలు, అధికార ప్రతినిధి అద్దెంకి దయాంకర్ గారు, అలాగే వారి గురించి చెప్పాలంటే పదవి త్యాగం చేసి పార్టీయే ముఖ్యమని మన మధ్యకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్! చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే! మిత్రులారా, సమయం తక్కువన్నందుకు 2-3 నిమిషాల్లోనే నేను సమావేశం ముగిస్తా. ఇంతకుముందు నాగరాజు గారు, మన అభ్యర్థి గారు, ఒక మాట మాట్లాడిండు, అర్జునుడు వచ్చిండు అని. అర్జునుడు ఎందుకు వస్తాడు? యుద్ధం గెలవడానికే వస్తాడు. రేవంత్ అన్న వచ్చింది కూడా ఈ తెలంగాణ యుద్ధంలో మనల్ని అందరినీ గెలిపించడానికి అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అమ్మ అంటున్నది, రేవంత్ అన్న కృష్ణుడు అయితే నాగరాజు అర్జునుడు, నాగరాజు అన్నే అర్జునుడు అని అంటున్నది. ఇక్కడ మా అన్న పెద్దోడు నాయని ఉన్నాడు, అక్కడ మా మాధవరెడ్డి గారు ఉన్నారు, క్యాండిడేట్లు చాలామంది పెద్దలున్నారు. ఒకటే విషయం, ఇప్పుడు నేను మా రాజన్నతో సహా, అక్క శోభక్కతో సహా మేము ఇందిరమ్మ రాజ్యంకు పోయి వచ్చినాం, స్టేషన్ గన్పూర్కు పోయి వచ్చినాం. అక్కడ మాదిగా ఆడబిడ్డ, ఇక్కడ మాల నా సోదరుడు నాగరాజు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత సామాజిక న్యాయం పాటిస్తుందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటుండట ఇక్కడ మాలకిచ్చిండ్రు కదా అని, ఇగో నేనే నా సీటును ఒక మాదిగ కోరక త్యాగం చేసిన. మిత్రులారా, ఇది త్యాగాల కాంగ్రెస్ కుటుంబం. దేశం కోసం నా దేహం ముక్కలైన వదలనన్న ఇందిరాగాంధీ త్యాగం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ శాంతి కోసం పోరాడి తన ప్రాణాలను నడిచిన రాజీవ్ గాంధీని మనం గుర్తుపెట్టుకోవాలి. తన త్యాగంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించే ప్రధానమైన ఆయుధాన్ని మీరు ముందుకు పెట్టుకోవాలి, అదే ఓటు అనే ఆయుధం, అది చేతికేయడం ద్వారా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక బిల్లారంగగాళ్ళు మాట్లాడుతున్నారు, మా రేవంత్ అన్నట్టు, రేవంత్ అన్న అన్నట్టు అటువైపు హరీష్ రావు, ఇటువైపు కేటీఆర్. మీకు ఇవాళ ముసలం పుడుతున్నది, మీకు మీ అధికారంలో. ఇక్కడ రేవంత్ అన్న సుడిగాడి పర్యటనలతో రాష్ట్రంలో మొత్తమే పరిస్థితులు మారిపోయి కాంగ్రెస్కే మా ఓటు అని జనమంతా అంటున్న క్రమంలో పనికిరాని చెత్త వేషాలేస్తున్నారు. ఇండ్ల నుంచి మొదలు పెడితే, భూముల నుంచి మొదలు పెడితే, వస్తేప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు మా భూములు లాక్కున్నారు సార్ అంటున్నాడు. మీకు భూములు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని ఇవాళ కాపాడుకునేది, సేవకులుగా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ పని అయిపోయింది, ప్రతి దగ్గర అంటున్నాడు నా పని అయిపోయింది, నేను రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. రెస్ట్ తీసుకోకాక ఇక నీకు పని లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా చాలామంది పెద్దలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుంది, మీ 6 గ్యారంటీల మీద ఏం గ్యారంటీ ఉందని. కాంగ్రెస్ పార్టీనే గ్యారంటీ తెలంగాణకు. ఇలా మేము తెలంగాణ ఇస్తాము అని అంటే తెలంగాణ ఇచ్చింది. ఒక ప్రాంతంలో నష్టపోయినా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిత్రులారా, ఇంకొకసారి మోసపోవద్దు. ఈ బక్కోలితో సహా ఇవాళ చాలామంది ఇవాళ దొంగ నాటకాలతో ఇక్కడికి వస్తున్నారు. మోడీ కూడా ఏం చేసినావు మోడీ, ఇక్కడ పెద్ద మోడీ చిన్న కేడీ కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇవాళ మేము సంపదను పంచేందుకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్య నాయకుడిగా రేపు మీ సమస్యల పరిష్కారానికి మేమందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ. మనందరికీ పరిచయస్తులు, నాలుగు